కూర్చున్నా సరే నేను నేను కొన్ని అడుగుతా వీడియో అయితే ప్రైవేట్లో పెట్టేసా అది పొరపాటున కూడా పబ్లిక్లో పెట్టను ఓకే కొన్ని అడుగుతా దానికి ఆన్సర్ చెప్పు చెప్పండి అడుగుతా నాకు ఒకటి అలా మాట్లాడుతున్నా నాకు ఏ వీడియో పెట్టాలో తెలియదు నాకు ఏ వీడియోలో ఏ వీడియో పెట్టాలో వీడియో యూట్యూబ్లో ఏ వీడియో పెట్టాలో తెలియక ఏ వీడియో అన్నావు నువ్వు దాని గురించి అడగట్లా మామూలుగా చెబుతున్నా తర్వాత నేను యూట్యూబ్లో ఏం పీకే అన్నావు కదా దానికి ఆన్సర్ చెబుతా నువ్వే అయితే ప్రతి దానికి ఆన్సర్ కాదు కదా ఓకే అప్పుడు అలా కాదు అలా ఇంత మాట్లాడుతున్నప్పుడు నువ్వు మామూలుగా మాట్లాడవు కొంచెం వాయిస్ తేడాగా ఉంది అంటే జలుబు చేసింది బాగా జలుబు ఓకే ఏం పీకా అంటే నేను ఎప్పుడు వన్ ఇయర్ వన్ ఇయర్ క్రితం సిక్స్ మంత్స్ నేను ఆపేసాను కదా రోస్టింగ్ నేను ఎప్పుడైతే రోస్టింగ్ చేశానో ఎప్పుడైతే రోస్టింగ్ ఆపేసానో అప్పటి వరకు ఫేక్ వీడియోస్ ఆగిపోయినాయి అవునా కదా అవునా కదా ఓకే నేను ఏంటా టర్నిప్ గురించి వీడియో చేశా చేసినప్పుడు వంశీనాని వీడియో తీసేసిందా లేదా తీసేసాడా నేను ఎప్పుడైతే మళ్ళీ రోస్టింగ్ స్టార్ట్ చేశానో మళ్ళీ ఒక ఇలా ఫేక్ వీడియో చేయాలి చేయడం కొంచెం తగ్గింది అవునా కదా మళ్ళీ ఆ చిన్న అన్న వచ్చాడు ఫేక్ వీడియోస్ ఇంక రావు అన్న ఒక ధైర్యం వచ్చింది అందరు నేను ఈ కారణం ఒకటే నీ దగ్గరికి చూడో నేను అది నేను అడిగి నేను వాటి గురించి మాట్లాడును స్థాయి నేను నేను నా నువ్వు ఏదో క్వశ్చన్ చేసావో నాకు వాటికి ఆన్సర్ ఇచ్చేస్తా ముందు ఆన్సర్ ఇచ్చేసి నేను వీడు ఎందుకు పెట్టానో అది కూడా చెబుతా వీడియో ఎందుకు పెట్టానో ఎందుకు పెట్టాల్సి వచ్చిందో వీడు అది కూడా చెబుతా ఓకే ముందు నేను నువ్వు అడిగావు కదా నువ్వు దాంట్లో మాట్లాడేవు కదా అవి కూడా చెబుతా నేను ఇప్పుడు ధనుడైన ఫేస్ రివ్యూల్ చేసినప్పుడు నాకు ఎక్కువ వ్యూస్ వచ్చే అన్న అప్పుడే నేను ఫేమ్ తెచ్చుకున్నా అది నిజమా అది మా అర్థం ఫేస్ ధనుడైనా చేసా ఫేస్ రివ్యూల్ చేసినప్పుడు అప్పుడు నాకు ఫేమ్ వచ్చింది అప్పుడు వ్యూస్ వచ్చి అప్పుడు వ్యూస్ తెచ్చుకున్నా అన్న నేను వన్ ఇయర్ బ్యాకు

వచ్చి డైరెక్ట్గా వచ్చి అడగచ్చుగా నీకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చిన ఇంత ఇంత డైరెక్ట్గా వచ్చి అన్న ఆ వీడియో తీసే అన్న ప్లీజ్ అన్న అది పర్సనల్ అన్న ఇంట్లో వాళ్ళు చూస్తే జీవితం బా పాడైపోద్ది అన్న ఏదో ఒకటి చెప్పి అంటే నేను తీనా అంత మరీ అట్ట కనిపించాను నీకు తీనా అంత ఫ్రీడమ్ ఇవ్వలేదు నీకు ఆడు నీ వాడి గురించి వదిలే వాడి గురించి నువ్వు అది పక్కన నేను అడిగింది దానికి సమాధానం చెప్పు నేను నీకు ఇచ్చాను అంత ఫ్రీడమ్ నువ్వు వచ్చి అడిగే ఛాన్స్ లేదా నువ్వు వచ్చి నన్ను డైరెక్ట్గా అడగొచ్చు కదా వెళ్ళి వీడియోలో సూసైడ్ చేసుకుంటా అని అటు చెప్తే అక్కడ నేనేం బ్యాడ్ అవట్లా నువ్వు బ్యాడ్ అవుతున్నావు నీకు అర్థంగా అట్లా సూసైడ్ చేసుకుంటా అంటే ఎవరు ఏమనుకుంటారు వాళ్ళందరూ పిర్కోడనుకోరు నిన్ను నేను తప్పు సరే అది వదిలేదు ఇప్పుడు అది నేను వీడియో ప్రైవేట్లో పెట్టావు సరే నేను అడిగింది నాకు సమాధానం చెప్పు ఈ ఇవన్నీ వదిలే కానీ నేను కొన్ని అడిగితే అవి చెప్పు నేను ఎప్పుడు ఫేమ్ వచ్చింది నాకు వన్ ఇయర్ బ్యాకే థర్టీ సిక్స్ కే సబ్స్ ఉన్నాయి నాకు థర్టీ సిక్స్ కే ప్లస్ ఉన్నాయి సబ్స్ నాకు అప్పుడు ఫేమ్ వచ్చిందో ఇప్పుడు ఫేమ్ వచ్చిందా నాకు అప్పుడు వచ్చింది కదా ఇప్పుడు వచ్చిందా అప్పుడు అప్పుడే వచ్చింది నాకు నేను ఇప్పుడు దనుడైన ఫేస్ రివీల్ చేయగానే నాకు హండ్రెడ్ కేవ్యూస్ ఏం రాలేదు కదా నాకు అట్టా వీడియోస్ పోయింది వీడియోస్ పోయినా సరే సెకండ్ ఛానల్లో పెట్టుకున్నా నా దానివల్ల నాకు ఫేమ్ రాడిపోయింది నేను ఎప్పటి నుండి నేను ఎప్పటి నుండి వీడియో చేస్తున్నా ఒకటి ఇంకోటి అన్నో వన్ ఇయర్ సంవత్సరం మొత్తం ఎస్బిజి విఎన్జి ఏజెంటు అదే ఆ టర్నిప్పు ఆ వీడియో మీదే ఓ సంవత్సరం మొత్తం వీడియో చేశాను నేను వీడియో చేసింది రెండు వీడియోలు నేను చేసింది రెండు వీడియోస్ సంవత్సరం మొత్తం వాళ్ళ మీద వీడియో చేశాను వాళ్ళ మీదే అన్న అంటే ధనుష్ మీద వీడియో చేశా తర్వాత రాకేష్ తెలుగు గేమింగ్ వీడియో చేశాను ఇంకా మిగతా చాలామంది వీడియో చేశా అవన్నీ కనిపిల్ల అంటే నేను ఆ వీడియో చేయడం పెట్టాను నీ నీకు తెలియదు నువ్వు నువ్వు ట్రెగర్ చేసింది ఏ ఏం ట్రెగర్ చేసు అక్కడ నా గురించి ట్రెగర్ చేసు కానీ డైరెక్ట్ వాడి గురించే మాట్లాడవచ్చుగా వీడియోలో అన్న వాడి గురించి నీకేం తెలుసు అన్న అది మాట్లాడుకుంటే ఇవన్నీ మాట్లాడుతూ ఎవరి గురించి మాట్లాడినట్టు ఎవరిని బ్యాట్ చేస్తున్నావాడా నన్నా వాడినా చెప్పు నన్న వాడినా బ్యాట్ చేసేది నువ్వు చె సాయి చెప్పు చెప్పు ఇప్పుడు ధను నేను ఫొటోస్ ఎలాగొచ్చాయో తెలుసా అన్ను దను నేను ఫొటోస్ ఎలా వస్తాయి ఎవరో ఇచ్చాడు నేను వీడియోలు ఈ నేనే నేను నేను ఫోటోలు తీసాను అని చెప్పాను వీడియోలు ఏమన్నా నా చెప్పానా ఎలా వచ్చాయి తెలుసు అంటే నా ఇచ్చారు నాకు వచ్చింది ఎవరో పంపిస్తేనే నేను పెట్టాను నేను ఎప్పుడు నా నేను సొంతంగా వెళ్ళి తీసాను అని చెప్పానా ఎవరో ఇస్తారనే నేను పెట్టా కానీ ఎవరు నా దగ్గర నాకు వీడియోస్ సెండ్ చేస్తేనే నేను ఎవరో ఒకరు నాకు ఫొటోస్ సెండ్ చేస్తే పెట్టా నేనే సొంతంగా చేశా అని చెప్పలేదు కదా చెప్పాను అక్కడ లేదు అది మళ్ళీ వీడియోస్ గురించి నాకు ఎవడో ఏదో ఇస్తేనే వీడియో చేస్తాను నేను అంటే కంటెంట్ ఎవడో ఏదో ఒకటి చెప్తే తప్ప నేను కంటెంట్ చేయను అంటే ఇప్పటివరకు నేను చేసిన వీడియోస్ అన్నీ ఎవడో ఏదో ఇస్తే వీడియో చేశాను నేను అన్నమాను ఆడి మురు నువ్వు వాడిచ్చిన కొండలోనూ పెట్టుకున్నా అని చెప్పి అక్కడ మాట్లాడిని చెప్పి నేను అన్ని వీడియో కోసని మాట్లాడదు నేను నువ్వు అన్ని అండ్ నువ్వు అన్నిటి గురించి మాట్లాడు ఆ వీడియో గురించి మాట్లాడాలా నువ్వు అన్ని వీడియోస్ గురించి మాట్లాడు నేను ప్రతి వీడియో అన్నం నువ్వు ట్రూగా మాట్లాడు సాయి నువ్వు ఇక్కడ మేము ట్రూగా మాట్లాడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నువ్వు అన్నం అండ్ నేను అన్ని వీడియోస్ ఎవరో ఏదో ఇస్తే చేస్తున్నా అంట చేస్తాను అట్టా అంటే ఇప్పుడు దాకా నేను ఎవరో ఎవరో ఇస్తేనే వీడియో చేసే అప్పటి వరకు అంటే నేనేం కనుక్కోకుండా సొంతంగా సర్చింగ్ చేయకుండా ఎంత కష్టపడి నేను ఎవడో వీడియో ఎవడో ఏదో ఇస్తేనే అన్న ఎవడో ఒకటి ఏదో ఒకటి ఇస్తే ఎవడో ఒకటి ఏదో ఒకటి ఇస్తే ఒకడు ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పు ఇప్పుడు ఎవడన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎవడైనా పెడతాడు ఖచ్చితంగా నేను పెడతా ఎవడన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎవడ గురించి అయినా తప్పుగా తెలిసి ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయినప్పుడు పెడతా కరెక్ట్ కానప్పుడు ఎందుకు పెడతాను నేను సరే అది రోజులే ఇంకోటి నేను అడిగి నేను అడిగిన తర్వాత నువ్వు మాట్లాడు అన్ని నేను అడిగి అన్ని అడిగిన తర్వాత మాట్లాడు ఓకే 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 నువ్వు పర్సనల్ వీడియో పెట్టా పర్సనల్ పర్సనల్ వీడియోస్ పర్సనల్ సమ్ పర్సనల్వి పెట్టడం తప్పను అవునా కదా తప్ప తప్పు పక్కా పర్సనల్ పెట్టకూడదు తప్పు ఇప్పుడు ఒకటి నా మీద నా మీద కూర్చుందని చెప్పగా మొత్తం నేను రిమూవ్ చేశాను ఆ రోజు కూడా ఈ ఏం రిమూవ్ చేసు వంశీనాని వంశీనాని రిమూవ్ చేసింది నువ్వు సరే దాని గురించి వంశీనాని మరి అన్ని రోజులుంచవు కదా మరి అప్పుడే నేను నిన్న పెట్టాను వీడియో ఈరోజు తీసేసా ఇప్పుడు నువ్వు ఎవరి వాళ్ళు పెట్టు ఆ వీడియో అంటే నీకు నువ్వు నేనే నీ దగ్గర ఏమన్నా వంశీరానికి సంబంధించిన కాల్ రికార్డులు ఉన్నాయా వంటే పెట్టేసే అని చెప్పాను నీకు చెప్పానా నువ్వు వచ్చి గ్రూప్లో పెట్టావు ఒక కాల్డర్ కార్డు పెట్టి లౌడ్ మిస్ దగ్గర అరే చింటూ నీ గురించి ఉంది చింటూ నువ్వు వేసుకోరా అని పెట్టు వాడికి పెట్టు వాను అంతే నాకు ఫోన్ నాకు ఫోన్ చేసి అన్న ఇంకో కాల్ కార్డు తీసుకున్నా నువ్వు చేయన్నా అన్న నన్ను లేదన్నా లేదంటే నేను నేను నీకు ఫోన్ చేసి అరే నువ్వు చేయరా నువ్వు చేయాలి ఖచ్చితంగా అని నీకు ఫో ఫోన్ చేసానా నువ్వు పెట్టిన తర్వాత నేను అన్న అరే నువ్వు నన్ను అడుగు చేస్తావా అని అన్న యూజ్ చేసుకుంటా అంటే యూజ్ చేసుకోను అది నాకు వద్దురా నెయ్యి కాబట్టి నువ్వు పాపులర్ అవ్వాలి నువ్వు కూడా రోస్టర్ అని అందరూ తెలియాలి నిజమైన రోస్టర్ అని అందరికి తెలియాలి నువ్వు పెట్టరా అని వీడియో అన్న దాంట్లో తప్పన్న తప్పలేదు అన్నా నువ్వు నేను అడిగిందని అవన్నీ పక్కన పెట్టేసాయి నేను అడిగింది చెప్పు నేను దాంట్లో తప్పు ఉందా నేను పెట్టమన్నా నీ ఛానల్ డెవలప్మెంట్ కోసం నేను పెట్టమన్నా ఎప్పుడు నువ్వు రికార్డు అన్ని పెట్టిన తర్వాత ఫస్ట్ నువ్వు గ్రూప్లో పెట్టావు రికార్డు పెట్టావు అప్పుడు వెళ్ళిన తర్వాత నువ్వు నన్ను అడిగితే పెట్టమన్నా నేను నువ్వు నన్ను అడిగిన తర్వాత నేను నీకు ఫోన్ చేసి పెట్టేసాయి వీడియో పెట్టే అన్నానా

రాత్రి నువ్వు నాకు మెసేజ్ పెట్టావు నువ్వు నాకు అన్నావు నన్నే ట్రిగర్ చేస్తావు అది బై బై మిస్టేక్ నన్ను కింద కామెంట్లో అన్నా బై మిస్టేక్ బై మిస్టేక్ అన్నావు ఎట్ట అన్నావు కానీ నువ్వు నన్నే అన్నావు అక్కడ పే నువ్వు అన్నావు అక్కడ నా గురించే మాట్లాడుతున్నావు కాబట్టి అక్కడ ఎవరి గురించి లేదు నా గురించి మాట్లాడు నువ్వు రాత్రి నువ్వు పెట్టిన మెసేజ్లకి నువ్వు నువ్వు అంటే అన్నావు ఈ దేనికన్నావో అది పక్కన పెట్టు నేను అనేది ఏంటంటే నువ్వు కా ట్రెగర్ చేసింది దాన్ని అన్నావు ట్రిగర్ చేస్తున్నాను ఆడ ఇంకేం చేయలేము ఒకసారి నువ్వు వీడియో చూడు ఒకసారి నువ్వు అన్నవా లేదు వీడియో చూడు నేనే నేను కావాలని నేనే అంటే నువ్వు అన్నవని నేను అన్న అడుగుతున్నావు

రాత్రి నీకు ఏమైనా మెసేజ్ మెసేజ్ పెట్టిన తిట్టానా ఘోరంగా అన్నానా నేను అడిగిందని చెప్తా సాయి నేను అన్నానా లేదా ఓకే అనలేదు ఒకటి నేను నీకు ఆల్రెడీ ఫోన్ చేసి అడిగా అరే సాయి మంచి నువ్వు చెప్పు ఏమైనా తీసుకుంటే నువ్వు డబ్బులు తీసుకుంటే ఒప్పుకో అన్న అప్పుడే అడిగా నువ్వేం చేసు వన్ సిక్స్టీ రూపీస్ కోసం ఎవడో కామెంట్ చేస్తే నువ్వు దానికి నా మీద వీడియో చేసు అది చిన్నగా ప్రూవ్ చేయి ప్రూవ్ చేయి ప్రూవ్ చేయి అని వీడియోలు ఎన్నిసార్లు అన్నావు నువ్వు అవును ఓకే ఓకే ప్రూవ్ చేయమన్నావు సాయి నువ్వు ప్రూవ్ చేయమన్నావు కదా ఒకటి నువ్వు వన్ సిక్స్టీ రూపీస్ రెడీమ్ కోడ్ నువ్వు తీసుకున్నట్లయితే ప్రూవ్ చేయమన్నావు నన్ను ఓకే ఒకటి వన్ సిక్స్టీ రూపీస్ రెడీమ్ కోడ్ నేను నువ్వు తీసుకున్నాను ప్రూవ్ చేస్తే నువ్వు నీ నేమ్ చేంజ్ చేయాలి రోస్టర్ అని పేరు తీసే తీసేత్తవా తీసేత్తా సాయిదా రోస్టర్ అండ్ పేరు తీసేత్తవుగా ఇంకా రోస్టింగ్ జోలికి రాకూడదు నువ్వు రోస్టింగ్ వీడియోస్ చేయకూడదు సార్ నేను నేను నువ్వు ప్రూవ్ చెప్పుడు కాల్ కూడా ఇట్టినా దాన్ని ఎడిటింగ్ కట్ట కాదు నువ్వు ఇప్పుడు నాకు చూపించది ఏది నీకు డౌట్ వీడియోలో ప్రూవ్ చేస్తాను వీడియోలో ఎట్లా అర్థం కాదు నీకు ఎట్లా చెప్తే అసలు ఏ మాత్రం ఎట్ట నీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను ఎట్లా చెప్పలేను వీడియోలో అయితే నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అప్పటికి నువ్వు ఒప్పుకోలేదు అంటే సార్ నేను నీతో ఎప్పుడు మాట్లాడినా చాలాసార్లు చెప్పాను అరే ఏదన్నా తప్పు చేసినప్పుడు ఒప్పుకున్నప్పుడు మనం మంచిగా సేవ్ అవుతాం మన మీద హేట్ స్ప్రెడ్ తగ్గిద్ది చాలా వరకు అది చాలా మందికి తెలియదు అని చాలాసార్లు మాట్లాడుకున్నాం నేను ఎప్పటికి నువ్వు ఒప్పుకోట్లే సాయి నువ్వు చేసిన తప్పు నువ్వు ఒప్పుకోట్లా నువ్వు ఓకే నేను ప్రూవ్ చేయాలన్నావు కదా నువ్వు ఆల్రెడీ ప్రూవ్ చేస్తా నీకు అది ప్రూవ్ లా లేదు మళ్ళీ చేస్తా మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం ప్రూవ్ దాని స్లో స్లో చేస్తాలో పెడితే ఎవడన్నా నమ్ముతాడు నేను నేను చేస్తా కదా నువ్వు ప్రూవ్ చేయమన్నావు అన్ని సార్లు అడుగు చేరా చూసుకుందాం అన్నావు ప్రూవ్ చేయన్నావు ఆ అన్నం నుంచి రాదాకెళ్ళు ఓకే ప్రాబ్లంలా నేను నేను నీ దగ్గర నువ్వు అంతదో అంతలా మాట్లాడుతు అనుకోలే సరే మాట్లాడు ఓకే నో ప్రాబ్లం ఫస్ట్ క దీన్ని కదిలిచ్చిందో నువ్వు నీ వల్ల నేను దీని గురించి నేను వీడియో చేద్దాం అనుకున్నాను ఇప్పుడు కాదు దానివడేనో మీద వీడియో చేసిన తర్వాత దీని గురించి ఈ గంజాయి దీని గురించి అసలు వీడియో పెట్టాలనుకోవాలా నువ్వే నా నువ్వు నువ్వే రచ్చగొట్టి పెట్టిచ్చు నాతో అవునా మరి నేను ఎక్కడ తీసుకున్నాను పేమెంట్ ప్రూఫ్ పేమెంట్ ప్రూఫ్ చూపించు మనం ఎక్కడ తీసుకున్నాను నేను ఓకే సాయి ఓకే సాయి నేను అన్ని నేను ప్రూవ్ చేస్తా అప్పటికి నువ్వు ఒప్పుకోలేదంటే ఎవరేం చేయలేదు సై ఎవరేం చేయలేరు నేను ఎప్పటికీ చదువుతున్నా ఒకటే చదువుతున్నా ఎప్పటికీ నీకు ఒప్పుకుంటే మంచిగా ఉంటుంది నీకు హెయిర్ స్ప్రెడ్ తగ్గి నీకే మంచిగా మాట్లాడతారు అందరూ అది నీకు ఇంకా అర్థం కాదు ఒకవేళ నేను నీ సిచ్యువేషన్లో ఉంటే నేనేం చేసేవాడిని తెలుసా నిజం ఒప్పుకునేవాడిని ఇప్పటికి పది నిమిషాలు అన్నా చెప్ప ఇది సార్ ఓకే ఈ ఈ మ్యాటర్ అయిపోయింది ఇంకో ఇంకోటి నువ్వు ఈరోజు వీడియో పెట్టవు కదా ఆ వీడియో డిలీట్ చేసుకో నీ మంచిగా చెప్తున్నా ఎందుకంటే నేను వీడియో ప్రైవేట్లో పెట్టా వీడియో ప్రైవేట్లో పెట్టిన తర్వాత నీ వీడియో ఉంటే ఇంకా నీ ఇష్టం ఓకే డైరెక్ట్గా నన్ను అడుగుంటే ఎంత నువ్వు నేను నీ పరువు నువ్వే తీసుకున్నావు నువ్వు డైరెక్ట్గా నన్ను అడుగుంటే వచ్చి అన్న ప్లీజ్ అన్న రిక్వెస్ట్ చేసుకుంటే ఎప్పుడో తీసావంటారా ఎప్పుడో తీసావాడిని అంత ఫ్రీడమ్ ఇచ్చావు నీకు నువ్వేం చేసు అంత ఫ్రీడమ్ ఏం మాట్లాడు అరే అన్న అన్న అనుకుంటే నా చిన్న అన్న చిన్న అన్న అనుకొని నా నాతో లైవ్లు చేయలేదరా నువ్వు నా గురించి నేను కంటెంట్ ఇవ్వలేదు నీకు వంశీనాని మీద వీడియో చేసేటప్పుడు ఏ పాయింట్లు మాట్లాడాలన్నా నన్ను అడిగితే నేను పాయింట్లు రాసి నీకు ఇవ్వలేదారా నీకు అంత చేస్తున్నావు నా 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 గురించి ఎట్లా మాట్లాడురా నువ్వు అరే చాలా తప్పు సాయి చాలా తప్పు చేసు నువ్వు ఒప్పుకొని ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు సరే అయితే మొత్తం సరే సాయి నేనైతే ప్రూవ్ చేస్తా నువ్వు ఒప్పుకునే వరకు నేను ఖచ్చితంగా ప్రూవ్ చేస్తా నువ్వు ఒప్పుకోవాలి ఒప్పుకోకపోతే నేను ఇంకా ఆపేస్తా నేను ప్రూవ్ చేసి ఆపేస్తా నువ్వు ఒప్పుకుంటావో ఒప్పుకోలేదా ఇంక పక్కన వాడేస్తా నాకు సముధువులే నేనైతే ప్రూవ్ చేసి వదిలేదు ఏ పాయింట్ మీద ఒకే ఒక పాయింట్ మీద వన్ సిక్స్టీ కోడ్ అలాగే ఏంటి మా గురించి మాట్లాడు నువ్వు నువ్వే దేని గురించి మాట్లాడేవో అవి మాట్లాడతా అంత మించి నీ పర్సనల్ ఏం పెట్టను ఫుటో ఫొటో కూడా పెట్టమన్నారు నీ ఇది

ചെയ്യാനുള്ളത് എല്ലാം ഒന്നാ. ഉം സാറേ.